ఎంతోమంది ఉన్న మహాసభలో బాలకృష్ణ గారి గౌరవ శాసనసభ్యులు మహానేత ఎన్టీ నవరావు గారి కుమారుడు ఈ సభ్య సమాజం ఆడపిల్ల కనపడితే ముద్దైన పెట్టాలా గర్భవతినైనా చేయాలా అనే మాటను పబ్లిక్గా మాట్లాడితే అది ఇంకా సజీవంగా ఉంది. ఆయన నేను ఆ మాట మాట్లాడలేదు అనే ఖండన కూడా ఇవ్వలేదు. దాని మీద ఏనాడైనా ఏబిఎన్లో కానీ టీవీ ఫైవ్లో కానీ ఈటీవీలో కానీ చర్చ జరిగిందా? చర్చ పెట్టండి, దాని మీద కూడా ప్రజల అభిప్రాయాలను సేకరించండి, అది చర్చకు పెట్టాల్సిన అంశమే అని తెలుగుదేశం పార్టీలో ఉన్న నా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు అడగాలి, నిలదీయాలి అని ఈ సందర్భంగా అడుగుతున్నా. ఇంకొకటి, లోకేష్ బాబుది ఏ రకంగా నిస్సిగ్గుగా లోకేష్ బాబు ఉన్నాడో దానిపైన కూడా చర్చ పెట్టండి అని తెలుగుదేశం పార్టీలో ఉన్నవారు కానీ లేదా నన్ను విమర్శిస్తున్న ఎవరైనా కూడా దీన్ని కూడా ఒకసారి ప్రస్తావించండి అని నేను అపీల్ చేస్తున్నా. ఒక ఫేక్ వీడియోను ఒక దొంగ వీడియోను చర్చకు పెట్టి ఒక బీసీ ఎంపీని ఏ రకంగా హింస పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో నా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులంతా ఒకసారి చూడాలి అని నేను అపీల్ చేస్తున్నా. ఇది ఖచ్చితంగా వాళ్ళ మీద చర్చ లేదు, నా ఒక్కరి మీద చర్చ ఉందంటే ఇది వారి కుల వివక్షతకు వారి కుల దురహంకారానికి పరాకాష్ఠ ఇది అని నేను తెలియజేస్తున్నా. మీకు ఈ వ్యవస్థలపైన మూడు సార్లు ముఖ్యమంత్రి అయినారు, ముసలి ముప్పుకు మరొకసారి నా ఫేక్ వీడియోను అడ్డం పెట్టుకుని కుక్కతోకను పట్టుకొని గోదావరి ఇదినట్లు మీరు అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారేమో. ఇంత పైతకలాట ఆడాల్సిన అక్కర్లేదు మీకు. మీకు ఒక సులభమైన మార్గం చెప్తా చంద్రబాబు నాయుడు గారు, ఓటుకు నోటు కేసులో ఆ 50 లక్షల రూపాయలు దొరికినవి నాది కాదు, బ్రీఫ్డ్ మీ అనే మాట నేను మాట్లాడలేదు, అది నాకు సంబంధం లేని ఆడియో అనే మాటను మీరు ఒక హిందువుగా వెంకటేశ్వర స్వామి భక్తునిగా మీరు కాణిపాక వినాయక స్వామి దగ్గరికి రండి, నేను వస్తా, మీకు ఒక షార్ట్ కట్ చెప్తున్నా, ఇదల్లా ఎక్కువ అక్కర్లేదు. నేను నా వీడియో మీద ప్రమాణం చేస్తా, నీవు నీ వీడియో మీద ప్రమాణం చేస్తే చంద్రబాబు నాయుడు గారు అది నాది కాదు అని నువ్వు ప్రమాణం చేస్తే నా రాజీనామా లెటర్ను ఎడమ చేత నీ మూతి మీద పడేసి వస్తా. మళ్ళీ నేను ఎవరిని అడగకుండా చెప్తున్న మాట ఇది, నీ వచ్చి కాణిపాక వినాయక స్వామి దగ్గరకు వచ్చి నేను వస్తా, నువ్వురా అక్కడికి వచ్చి దాంట్లో మాట్లాడిన మాటలు నావి కాదు, ఇచ్చిన 50 లక్షలు నాది కాదు, ఆ కేసుకు నాకు సంబంధం లేదు అని వినాయక కాణిపాక వినాయక స్వామి దగ్గర మీరు ప్రమాణం చేస్తే నేను నా రాజీనామా లెటర్ను నన్ను పాడు చేయాలనేది కంకణం కట్టుకున్నావు కదా, ఇంకా నీకు షార్ట్ కట్ చెప్తున్నా, నా రాజీనామా లెటర్ను ఇస్తే నీ ముఖాన పడేసిపోతా, ఈ ఛాలెంజ్కి నువ్వు ఆగుతావేమో ఆగు, లేదా ఇది ఫేక్ వీడియోనే నా నేను బుద్ధి గట్టి తిని దీనికి పాల్పడ్డానని
ముక్కు నేలకు రాయి. ఈ రాష్ట్రానికి క్షమాపణ చెప్పు, నిన్ను ఈ రాష్ట్రం క్షమిస్తుంది. దయచేసి నీవు ఇప్పుడైనా ఇలాంటి లుచ్చాపు రాజకీయాలు, దొంగ రాజకీయాలు, దోపిడీ రాజకీయాలకు పొలిస్తా పెట్టి జయాపజయాలు దైవాధీనము జనాధీనము. నీ ఏబిఎం అధీనం కాదు, నీ టీవీ 5 అధీనం కాదు, నీ ఈటీవీ అధీనం కాదు అనేది నువ్వు గుర్తుపెట్టుకో. ఇట్లా దోపిడీతో నువ్వు గెలవాలనే ప్రయత్నం మానుకునే ప్రజాక్షేత్రంలోకి రా. ప్రజాక్షేత్రంలోకి వచ్చి పోరాడితే గెలుపు ఓటములు దైవాధీనము జనాధీనం వాళ్ళు తేల్చేస్తారు, దేవుడు తేల్చేస్తాడు, ప్రజలు తేల్చేస్తారు. నీ టీవీలు నీ పేపర్లు తేల్చలేవనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఈరోజు ఏదైతే దొంగ సర్టిఫికేట్ తీసుకుని రావటం జరిగిందో, దాన్ని ప్రపంచానికల్లా నిజం నిజమని నమ్మేయడానికి ప్రయత్నం చేసినారో, చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా మీకు ఒకటి చెప్తున్నా, ఫేక్ వీడియోను జనం లేక వదిలి కొంచెంసేపు అట్టహాసంగా విజయ దరహాసంతో నవ్వుకుంటివి, కొద్దిగా సేపు ఆ సర్టిఫికేట్ దొంగ సర్టిఫికేట్ని తెచ్చి ప్రజల్లోకి వదిలి నువ్వు ఏదో సాధించినాను అని గెలిచినాను అని ఉబలాట పడిపోతుంది, జనాన్ని నమ్మేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నా, అధర్మం మనం భారతాన్ని తీసుకుంటే దుర్యోధనుడు కూడా మొట్టమొదట గెలిచినాడు, లాస్ట్కు ధర్మం గెలిచింది, పాండవులు గెలిచినారు, లాస్ట్కు నేనే గెలిచేది. చంద్రబాబు నాయుడును గుర్తుపెట్టుకో. రామాయణాన్ని తీసుకుంటే మొదట రావణాసురుడు కూడా గెలిచినాడు నీలాగానే, మొదట మొట్టమొదట ఫైనల్ విజేత రాముడు, దాన్ని మీరు మైండ్లో పెట్టుకోండి. లాస్ట్కు ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది, నీతి గెలుస్తుంది, నిజాయితీ గెలుస్తుంది అనే దానికి ఒక ఉదాహరణ చెప్తున్నది చంద్రబాబు నాయుడు గారు. మీరు తాత్కాలికంగా ఫేక్ వీడియోలను దొంగ సర్టిఫికెట్లను తెచ్చి గెలిచినారనుకుంటారేమో, ఫైనల్గా చట్టం గెలుస్తుంది, ఫైనల్గా విజేతను నేనే. నువ్వు మైండ్లో పెట్టుకో చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంగా మీకు ఇది తెలియజేస్తున్నాను. అదేవిధంగా దీనిపైన నేను లీగల్ యాక్షన్ కూడా వెళ్ళటం జరిగింది. దీనిపైన నేను డీజీపీ గారికి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. దొంగ సర్టిఫికెట్ పైన, ఈ ఫేక్ వీడియో పైన, వీటన్నిటిపైన సమగ్రంగా దర్యాప్తును చేసి దీనిపైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని కూడా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎప్పుడైనా రెడీగా ఉంటా చంద్రబాబు నాయుడు. ఈ నిమిషం, ఈ క్షణం అతను రెడీ అంటే ఈ క్షణమే నేను రావడానికి సిద్ధంగా ఉండా. రాజీనామా లెటర్ను కూడా తీసుకుని వస్తా, ఇస్త్రి ముస్లిం మూర్తిని అట్లే పడేసి వస్తా రాజీనామా లెటర్ని. ఫైనల్ ఇంకా ఆయననే తీసుకుని పోయి, ఆయననే ఇచ్చుకొని రసూల్ ఆయననే తీసుకుని పోయి ఎక్కడన్నా ఇచ్చుకొని ఏం చేస్తావు ఆ తిరాన ఉరుకులాడుతుంటే ఆయన. నేను అయ్యా చట్టం తెలుస్తుందనే వరకు వినకుంటే ఇంకా షార్ట్ కట్ చెప్తున్నా, షార్ట్ కట్ మెథడ్ చెప్తున్నా ఆయన. అన్ని రకాలుగా ఇచ్చిన అన్ని రకాలుగా చేసిన ఎట్లా స్టేషన్లో నేను ఇవ్వచ్చు, నేను పోలేని పరిస్థితుల్లో నా మనిషి ఇవ్వచ్చు, లేకుంటే వాట్సాప్లో ఇవ్వచ్చు కంప్లైంట్ ఇవ్వడానికి. ఎట్లయినా ఇవ్వచ్చు కంప్లైంట్ను, ఇట్లనే ఇవ్వాలా అనేది ఏం లేదు. వీళ్ళకు ఈ ఫేక్ అనేది, ఫేక్ వీడియో అనేది ఎప్పుడైతే పోలీసులు తేల్చేసినారో గత్యంతరం లేక కళ్ళుదాయిన కోతుల్లాగా తయారై పరిగెత్తుకుని పోయి ఒక సడిజప్పిడి కాకుండా ఒక ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఒకటి దొంగ తీసుకుని వచ్చి ప్రజల్ని నమ్మేయాలనే ప్రయత్నం చేసినారు.
ఆ ప్రయత్నం బెడిసి కొట్టి ఈరోజు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అయింది.